ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకొని మధుర కవిగా పేరుగాంచి ఎందరో కవి పండితుల అభిమానుల నీరాజనాలందుకొని దివికేగిన వానమామలై వరదాచార్యులు వరంగల్ జిల్లా హనుమకొండ మండలం మడికొండ గ్రామంలో 16/1912 అనగా పరిధావినామ సంవత్సరం శ్రావణ బహుళ ఏకాదశి నాడు జన్మించినాడు. తండ్రి బక్కయ్య శాస్త్రి, తెలుగు సంస్కృత భాషల్లో పండితుడు. తల్లి సీతమ్మ. ఈ మడికొండలోనే కాళోజి నారాయణరావు, బిరుదురాజు రామరాజు, పల్లా దుర్గయ్య వంటి మహనీయులు జన్మించినారు. కనుక ఆ మడికొండను మణికొండ అని పిలుచుకునేవారు. శ్రీ వానమామలై వరదాచార్యులు 7వ తరగతి వరకు మాత్రమే పాఠశాలలో చదివినాడు. కానీ ఇంటి వద్దనే సంస్కృతాంధ్ర సాహిత్యాలు, తర్క వేదాంత వ్యాకరణాలను అభ్యసించినారు. ఇంకా ఉర్దూ, హిందీ, ఆంగ్ల, మరాఠీ భాషల్లో పట్టు సాధించినాడు. అంతేగాక వరదాచార్యులు తమ కమ్మని కంఠంతో చేసే కావ్యగానం శ్రోతలను మంత్రముగ్ధులను చేసేది. హరికథాగానంలో కూడా వరదాచార్యులు గారు ప్రవీణులుగా పేరుగాంచినారు. ఈ కళ వారి తండ్రిగారైన వానమామలై బక్కయ్య శాస్త్రి గారి నుండి వారసత్వంగా సంక్రమించింది. ఆనాటి ప్రజలు బతికి బక్కయ్య శాస్త్రి పురాణంబు వినవలే అనుకునేవారట. వానమామలై వరదాచార్యుల వారి అన్నలు వెంకటాచార్యులు, లక్ష్మణాచార్యులు, జగన్నాథాచార్యులు కూడా కవి పండితులే. ఈ జగన్నాథాచార్యుల రైతు రామాయణం కూడా జగత్ప్రసిద్ధ గ్రంథం. వానమామలై వరదాచార్యులు గారి సతీమణి వైదేహి. వారిది ఆదర్శ దాంపత్యం. వానమామలై వరదాచార్యులు తమ 13వ ఏటనే పద్యరచన ప్రారంభించినారు. వారి రచనలు 56కు పైగా ఉన్నాయని పరిశోధకులు పేర్కొంటారు. వరదాచార్యుల పద్యరచనపై పోతనామాత్యుని ప్రభావం కనబడుతుంది. అనగా వారికి పోతన అభిమాన కవి కనుక వరదాచార్యులు పోతన చరిత్రను పద్యరూపంలో వ్రాయబూనుకున్నారు. ఆ సమయంలో వారు క్షయవ్యాధి పీడితులై 3 సంవత్సరాలు మైసూరు ఆసుపత్రిలో ఉండి శస్త్రచికిత్సతో ఒక ఊపిరితిత్తిని కోల్పోయినారు. ఏక శ్వాసకోశంతోనే వీరు చిరకాలం జీవించి కవిత్వోపాసన చేసి ధన్యులైనారు. ఆనాడు సమాచార సందేశాలు అంతగా లేవు. 3 సంవత్సరాలు వరదాచార్యులు గారు కనిపించనందున వారు స్వర్గస్థులై ఉంటారని భావించిన కవిమిత్రులు వరదాచార్యుల సంతాప సభను తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో ఏర్పాటు చేసినారు. అక్కడికి వరదాచార్యులు గారు వెళ్ళినారు. కానీ అతన్ని ఎవరూ గుర్తించలేదు. ఎందుకంటే సన్నగా శలాక వలె ఉండే ఆచార్యులు శస్త్రచికిత్స, ఇతర ఔషధ సేవనం వలన లావుగా మారినారు. సభాధ్యక్షత వహిస్తూ ఉన్న దాశరథి గారు, కాళోజి నారాయణరావు గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ముందుకు వచ్చి ఆశ్చర్యంగా అనుమానంగా చూస్తూ, అయ్యా మీరెవరు అని అడిగినారట. అప్పుడు, రెడ్డి నేనే వరదన్నను, కడ్డీవలె ఉన్నవాణ్ణి, ఇప్పుడు వ్యాధి వలన దొడ్డైపోయినాను అన్నారట. కాళోజి నారాయణరావు గారు ఆనంద భాష్పాలు విడిచినారు. వేదికపై నుండి వచ్చిన దాశరథి గారు, వరదన్నా నీవు పోయినావని కుమిలి ఈ సంతాప సభ జరుపుతున్నామని పలకగా వరదాచార్యులు గారు నేను పోతనా అన్నారట. అది కవివాక్కు. నిజమే, వరదాచార్యులు పోరు, వారు అమరులు. కానీ ఇక్కడ పోతనా అనే చమత్కారం ధ్వనించింది కనుక పోతన మీది అభిమానంతో పోతన చరిత్ర రాసిన వానమామలై వరదాచార్యులకు సంతాప సభగా ప్రారంభమైన ఆ సభ సంతోష సభగా ముగిసిన ఆ విద్వత్సభలో వరదాచార్యుల వారికి అభినవ పోతన బిరుదు ప్రదానం చేసి సత్కరించినారు. ఆనాటి నుండి వరదాచార్యులు అభినవ పోతనగా వాసికెక్కినారు. వానమామలై వరదాచార్యుల మరో అభిమాన కవి జాషువా గారు. ఫారసీ భాషలో మహాకవి,
ఫిరదౌసీ జీవితాన్ని తమ సహజ ప్రౌఢ కవిత్వంతో తీర్చిదిద్దినారు. కనుక అటువంటి కావ్యం తాను రాయాలనుకుని తెలుగు కవి అందునా తెలంగాణ కవిరత్నమని భావిస్తున్న బమ్మెర పోతనామాత్యుని జీవితాన్ని పోతన చరిత్ర పేరుతో రాయాలనుకున్నారు వరదాచార్యులు. ఇందులో దాదాపు 3200 పద్యాలున్నాయి. ఆనాడు భావ అభ్యుదయ వచన కవితారీతులనే నూతన పోకడలతో తెలుగు సాహిత్యం విరాజిల్లుతున్నది. అటువంటి సంధికాలంలో ప్రాచీన కవితారీతులతో పండిత పామరులను అలరించే విధంగా పోతన చరిత్ర సాగి అందరినీ మెప్పించింది. వరదాచార్యుల జీవితం కూడా పోతన జీవితం వలెనే ఉండటం గమనించాలి. పోతన వలనే వరదాచార్యులు కూడా వ్యవసాయాధారిత కుటుంబంలోనే జన్మించినారు. పోతన వలెనే వరదాచార్యులు కూడా తమ కావ్యాన్ని శ్రీరామాంకితం చేసినాడు. పోతనకు వరదాచార్యుల వారికి కొన్ని పోలికలున్నాయనడానికి కారణాలివే. పోతన చరిత్ర రాయడానికి వరదాచార్యులకు దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. 13200 పైగా పద్యాలున్న ఈ మహాకావ్యాన్ని ప్రచురించుటకు కూడా చాలా అవరోధాలు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చివరికి 1966 ఆనాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారి కృషి సహకారంతో ఈ మహాకావ్యం వెలుగుచూసింది. ఆ తర్వాత ఈ గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం ఇచ్చి గౌరవించింది. పోతన చరిత్రలో వానమామలై వరదాచార్యులు రాసిన పద్యాలన్నీ రసగులికలే అనడానికి వారి పోతన చరిత్రలోని పద్యాలను ఎన్నింటినైనా ఎత్తిచూపవచ్చు. పోతన బాల్యముని గురించి తెలిపే సందర్భంలో ఆటపాటల్లో చదువులో అతడు మేటి అని చెప్తున్న ఈ పద్యం, ఆటల మేటి విద్యలయందున వానికి వాడే సాటి, కొట్లాటను బాలులందరొకటైన నెదిర్చెడి ధాటి, తీయగా పాటలు పాడుటందు మికవానికి వానికి బోటి, ఎందు మోమోటము కొంకుజంకులను పొత్తువీడి చెరించునాతడు. అంతేగాక పోతన గోళీలాటల్లో, బొంగరాలాటల్లో, పరుగు పందాల్లో ఎట్లా ఎదుటివారిని ఓడిస్తాడో చెప్పే పద్యం, గురినిడి కొట్టెనేని ఒక గోలీయు తప్పదు, కచ్చగట్టి బొంగరము వేయ వ్రేటుకొక కాయ పటుక్కను, పందెమూని తానొరికిన లేడిపిల్లవలె నొక్కని అయ్యకు చిక్కడద్దిరా చిరుతడసాధ్యుడనుచు నిదజేయుడి విస్మయమందనందరు. వరదాచార్యులు పోతన చరిత్ర రాసి అభినవ పోతన బిరుదు పొంది అమరుడైనాడు. వరదాచార్యుల చరిత్రను రాసి పెండ్యాల కిషన్ శర్మ ధన్యుడైనాడు. కాగజ్నగర్కు చెందిన పెండ్యాల కిషన్ శర్మ అనే ప్రముఖ పండిత కవి శ్రీ వరదాభ్యుదయము అనే పేరుతో 5 ఆశ్వాసాల పద్యకావ్యమును రాసినారు. వానమామలై వరదాచార్యులపై వారికున్న అభిమానంతో ఈ జీవిత చరిత్రను పొంకమైన పద్యాలతో సుహృజ్జనరంజకంగా రాసి తరించినాడు. వారి ధారాశుద్ధి అమోఘము. ఒక పద్యం, వరదుని సచ్చరిత్రమును వాంఛితమింపెసలారదెల్పినన్ కరము ప్రియంబటంచు మన గౌరవనీయుడు నరసింహుడాదరమున పల్కు చొప్పుగని ఆప్తుడు రాముడు మోహనంబుగా సరగున ప్రోత్సహించెనను సత్కవి గాథ సృజించని విధిన్. ఆశ్చర్యకరమైన మరొక అంశమేమిటంటే పోతన రాసిన భాగవతంలో శ్రీకృష్ణుని కథ కానీ శ్రీరామునికి అంకితం. అలాగే వరదాచార్యుల పోతన చరిత్ర కూడా శ్రీరామాంకితమే. అట్లే పెండ్యాల కిషన్ శర్మ గారి వరదాభ్యుదయం కూడా శ్రీరామాంకితమే. శ్రీ రఘురామ దయాకర సారస దళనేత్ర సాధు సజ్జన వంద్య ధీరాశ్రిత జననుత మందారా దయజూపరార దశరథరామ. వరదాచార్యుల రచనలు దాదాపు 56 అందులో మణిమాల కావ్యం చాలా ప్రాచుర్యం పొందింది. ఇది ఆంధ్ర సారస్వత పరిషత్తు వారి ఆంధ్ర విశారద పరీక్షకు పాఠ్యాంశంగా ఉంచినారు. వరదాచార్యులు గారు ఆంధ్ర విశారద పరీక్షకు కూర్చున్న సమయంలో తాను రాసిన కావ్యమును తానే పరీక్ష రాయడమనే అరుదైన సంఘటన జరిగింది. విప్రలబ్ధ అనే కావ్యం నుండి వర్షాలు అనే పద్యభాగాన్ని 4వ తరగతి విద్యార్థులకు పాఠ్యభాగంగా నిర్ణయించినందున అనివార్యంగా విద్యార్థుల పద్యాలను చదువుకున్నారు. వరదాచార్యులు గారు వేదికపై కూర్చొని తమ కావ్యాలను కమ్మని కంచుకంఠంతో కావ్యగానం చేసేవారు. విప్రలబ్ధలోని పద్యాలను గానం చేస్తూ వచ్చెను వచ్చెను వర్షాలు
వరికర్రెల నోళ్లకు చనుబ్రాలు అని పాడుతూ మనం పోసే నీళ్లు డబ్బాపాలు అంటూ చమత్కరించగానే సభలో కరతాళ ధ్వనులు మిన్నుముట్టేవి. అట్లాగే 9వ తరగతిలో పోతన బాల్యం, 6వ తరగతిలో కుసుమోపదేశం మొదలైన పద్యాలు పాఠ్యాంశాలుగా పొందుపరిచినారు. 1970వ దశకంలో పాఠ్యపుస్తకాలను లబ్ధ ప్రతిష్ఠులైన తెలుగు పండితులైన ఉపాధ్యాయులతో రాయించే చక్కని సంప్రదాయముండేది. ఈనాడు ఒక్కో పాఠ్యపుస్తకానికి రచయితల సమూహం ఉంటున్నది. అప్పుడు 6వ తరగతి పాఠ్యపుస్తక రచయిత ప్రముఖ పండితులు మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారు, 7వ తరగతి డాక్టర్ సామల సదాశివ గారు ఇందులోనే కుమురం భీం పాఠం రాసినారు. ఇక 4వ తరగతి పాఠ్యపుస్తక రచయిత వానమామలై వరదాచార్యులు గారు, అనగా ఆదిలాబాద్ జిల్లా నుండి ఇద్దరు రచయితలు పాఠ్యపుస్తకాలను రచించినారు. అనివార్యంగా ఆ పాఠ్యాంశాలను మొత్తం ఆంధ్రప్రదేశ్ విద్యార్థినీ విద్యార్థులు చదువుకున్నారు. వానమామలై వరదాచార్యుల వారి రచనా జీవితంలో మరో సువర్ణాధ్యాయం గీత రామాయణ అనువాదం. మరాఠీలో గజానన్ దిగంబర్ మాడ్గుల్కర్ రచించిన గీత రామాయణాన్ని సుధీర్ ఫడ్కే సంగీతం సమకూర్చి గానం చేసి పూణే రేడియో ద్వారా ప్రసారం చేసినారు. ఈ గీత రామాయణాన్ని మరాఠీ వాళ్లు తలదాల్చి ఎంతో ప్రాచుర్యంలోనికి తెచ్చినారు. ఆనాడు ధోండు శాస్త్రి గారనే గాయకుడు ఈ గీత రామాయణాన్ని గానం చేస్తూ తెలంగాణలో ప్రచారం చేసినారు. ఆదిలాబాదులో కూడా తరచుగా ధోండు శాస్త్రి గీత రామాయణాన్ని గానం చేసి ఆదిలాబాద్ శ్రోతల మనస్సులను దోచుకున్నాడు. అతని కోరిక మేరకు వరదాచార్యులు గారు మాడ్గుల్కర్ గారి అనుమతితో గీత రామాయణాన్ని తెలుగులోకి అనువదించినారు. అట్లా తెలుగులో భాషాంతరీకరణం చెందిన గీత రామాయణాన్ని ధోండు శాస్త్రి గారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా భక్తిరంజని కోసం గానం చేయగా ఆకాశవాణి ప్రసారం చేసింది. ఆ తర్వాతి కాలంలో చెన్నూరుకు చెందిన ప్రముఖ సంగీతజ్ఞులు జక్కెపల్లి కిష్టయ్య గారి కుమారులు జక్కెపల్లి హిమాకర్ గారు, జక్కెపల్లి నాగేశ్వర్ గారు మరియు కుమార్తె రేగల్లె శ్యామల గారు వానమామలై వరదాచార్యుల వారి గీత రామాయణాన్ని గానం చేస్తూ విశేషంగా ప్రచారం చేసినారు. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో జక్కెపల్లి సోదరులు గానం చేసిన సంపూర్ణ గీత రామాయణాన్ని రికార్డు చేసి భావితరాల కోసం నిక్షిప్తం చేసినారు. తరచుగా ఉదయం ప్రార్థనలో గీత రామాయణం వినిపిస్తున్నారు కూడా. వరదాచార్యులు గారి శిష్య ప్రశిష్యులు అనేకులున్నారు. ముఖ్యంగా కొరుట్లకు చెందిన అందే వెంకట్రాజం అష్టావధాని గారు వరదాచార్యుల రచనలపై పరిశోధన చేయడమేగాక 1973లో కొరుట్లలో భారతీయ సాహిత్య సమితి వారి తరఫున ఏర్పాటు చేసిన సభలో వరదాచార్యులు వారిని సన్మానించినారు. మాజీ ప్రధాని పివి నరసింహరావు గారు వరదాచార్యులు గారి పాదానికి గండపెండేరం తొడిగినారు. ప్రముఖ పండితులు దివాకర్ల వెంకటావధాని గారు వరదాచార్యుల కుడిచేతికి సువర్ణ కంకణం తొడిగి సన్మానించినారు. ఆనాటి శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దన గారికి చేసిన సన్మానం వలె ఆధునిక కాలంలో వరదాచార్యులు గారికి అటువంటి సన్మానం జరిగింది. వరదాచార్యులు గారికి జరిగిన సన్మాన సత్కారాలకు లెక్కలేదు. బిరుదులలో అభినవ కాళిదాసు, మహాకవి శిరోమణి, ఆంధ్ర కవితా ఉత్ప్రేక్ష చక్రవర్తి, మధుర కవి, ఆంధ్ర కవి వతంస, అభినవ పోతన మొదలైనవి కొన్ని మాత్రమే. 16 1912 జన్మించిన వరదాచార్యులు గారు 1984 అక్టోబర్ 31న పరమపదించినారు. కనుక 18/8/2011 నుండి 18/8/2012 వరకు వరదాచార్యుల శత జయంతి ఉత్సవ సభలు జరిపి చెన్నూరులోని జగన్నాథాలయానికి ఎదురుగా ఉన్న స్థలంలో ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పినారు. రాజు జీవించే నొకతార రాలిపోయే, కవియు మరణించే నొకతార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకల యందు అన్న మహాకవి జాషువా గారి ఈ వాక్యం అక్షర సత్యం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా